Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్న జేసీ బ్రదర్స్. అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు జేసీ బ్రదర్స్ టీడీపీకి లాభమా నష్టమా? వీళ్ళు టీడీపీలో ఉండడం వల్ల వనగూరే ప్రయోజనం ఏంటి? వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఒక రకంగా చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసేలా ఉన్నాయా? వాళ్ళ వల్ల పార్టీలో డిస్టర్బెన్సెస్ పెరిగాయా అనే విషయాలను పరిశీలిస్తే జేసీ దివాకర్ రెడ్డి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ లోపల ఒకలా బయట మరోలా ఉండరు. ఏ విషయాన్నైనా కుండబదల కొట్టినట్లు మాట్లాడేస్తారు. రాజకీయాల్లో ఉండేవారు చాలామంది లౌక్యం ప్రదర్శిస్తూ ఉంటారు, కానీ జేసీ సోదరులు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఆఫ్ ది రికార్డ్ అయినా ఆన్ ది రికార్డ్ అయినా అదే మాట, తేడా ఏమీ ఉండదు. చంద్రబాబు ఒక్కులానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అని గతంలోనే జేసీ దివాకర్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు. అయితే ఇప్పుడు ఆ జిల్లాలో ఇతర నియోజకవర్గాలలో వీళ్ల జోక్యం ఎక్కువ అవుతోంది. పుట్టపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలనేది పార్టీ ఆలోచన చేస్తూ ఉండగా, తమ సన్నిహితుడికి టికెట్ ఇప్పించుకోవాలని జేసీ సోదరులు ఆలోచన చేస్తున్నారట. ఆ క్రమంలోనే పుట్టపర్తిలో పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ చేశారు. అలానే కదిరి నియోజకవర్గంలో టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్, చాంద్ భాషలు ఉండగా ఈ నియోజకవర్గంలో కూడా మరో వ్యక్తికి టికెట్ ఇప్పించుకోవాలని జేసీ సోదరులు యోచిస్తున్నారు. అనంతపురం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో తాము చెప్పిన వాళ్ళకే టికెట్ ఇవ్వాలని జేసీ సోదరులు కోరుతున్నారు. అంతేకాకుండా జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ వేలు పెడుతున్నారు అనేది జేసీ సోదరులపై ఉన్న పెద్ద అపవాదు ఆరోపణ. వీరు ఇతర నియోజకవర్గాలలో వేలు పెట్టడం వల్ల ఆ నియోజకవర్గంలోని నాయకులు ఇబ్బందులు పడే పరిస్థితి. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి కళ్యాణ దుర్గం వెళ్లారు. అక్కడ చాలా దూకుడుగా మాట్లాడారు. మేము దేనికైనా సిద్ధం, రౌడీ షీట్ అయినా ఓపెన్ చేసుకోండి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇదే ప్రభాకర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం చంద్రబాబు ఫోటో పెట్టుకుని, రాష్ట్రం మొత్తం తిరుగుతాను, నన్నెవరూ ఆపేది లేదు, ఈ జిల్లా మొత్తం నాదే, వేరే నియోజకవర్గంలో వేలు పెట్టవద్దు అంటే కుదరదు, ఈ జిల్లాలో టీడీపీని బలోపేతం చేసేందుకు కార్యకర్తగా మొత్తం తిరుగుతా అని చెప్పారు. నియోజకవర్గాలలో తిరగడం తప్పు కాదు, కానీ తన వర్గానికే టికెట్ ఇప్పించుకోవాలి అనుకోవడమే తప్పు. కానీ కొన్ని నియోజకవర్గాలలో అదే జరుగుతోంది. ఇది టీడీపీలో ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తోంది. జేసీ సోదరులు ఒక రకంగా పార్టీకి అసెట్. అనంతపురం జిల్లాలో టీడీపీ కొంత స్ట్రాంగ్గా ఉంది. వచ్చే ఎన్నికలలో మెరుగైన సీట్లు వస్తాయని భావిస్తున్నారంటే దానికి కారణంగా జేసీ సోదరులు యాక్టివ్గా పనిచేయడమని చెప్పుకోవచ్చు. వారి పిల్లలు జేసీ పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు జనాల్లో తిరుగుతున్నారు. వీరితో పాటు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, శ్రీరామ్, నందమూరి బాలకృష్ణ యాక్టివ్గా ఉన్నారు, కాబట్టి సీట్లు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే జేసీ సోదరుల కారణంగా పలు నియోజకవర్గాలలో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయని ఆ జిల్లాలోని సీనియర్ నేతల వాదనగా ఉంది. చంద్రబాబు ఇటువంటి సున్నితమైన అంశాన్ని ఏ విధంగా డీల్ చేస్తారనేది వేచి చూడాలి.